వెల్కమ్ టు శ్రీ సింధు ట్యుటోరియల్. మనం ఈ వీడియోలో 16వ తారీఖు మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చిన ఈవీఎస్ ప్రశ్నలు సమాధానాలు, అలానే ఐసీటీ ఎన్ఈపి 2020కి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలు సమాధానాలను తెలుసుకుందాం. మొదటిగా, ఆర్టీఈ 2009 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆర్టీఈ 2009 ఏప్రిల్ 1, 2010 అంటే 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్టీఈ ప్రకారము బాలలు అనగా 6 నుంచి 14 సంవత్సరాల లోపు వారు. క్రింది వానిలో వృత్తి విద్యా కోర్సులను కరికులం అంటే పాఠ్య ప్రణాళికలో చేర్చాలని ఎవరు సూచించారు? ఆప్షన్లో ఎన్సీఎఫ్ 2005, ఎన్పిఈ 1986, ఎన్ఈపి 2020 ఇలా ఇచ్చున్నారు. వృత్తి విద్యా కోర్సులను కరికులంలో సూచించింది ఎన్ఈపి 2020. అలానే ఎన్సీఎఫ్ ఫుల్ ఫామ్ అడిగారు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, ల్యాన్ అనగా లోకల్ ఏరియా నెట్వర్క్, ఎన్ఆర్ఓఈఆర్ అనగా హార్డ్వేరు సాఫ్ట్వేరు ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్ అని అడి ఆప్షన్ ఇచ్చున్నారు. ఎన్ఆర్ఓఈఆర్ అనేది ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్. గణిత పేటికలో లేనిది జియో బోర్డు, ప్లగ్ బోర్డు, స్లైడ్ షార్ట్స్, ట్రిపాడ్ స్టాండ్ అని ఇచ్చున్నారు. గణిత పేటికలో లేనిది ట్రిపాడ్ స్టాండ్. అలానే ఉత్తమ మూల్యాంకనం ఏది క్రింది వానిలో అంటే ఆప్షన్ల ప్రకారం మనం చేయవచ్చు. నిరంతర మూల్యాంకనం అనగానేమి, వార్షిక ప్రణాళికలో పొందుపరిచిన అంశాలేవి, పోక్సో చట్టం ఎవరికి సంబంధించింది? పోక్సో చట్టం అనేది వృద్ధులు, స్త్రీలు, చిన్నపిల్లలు అనే ఆప్షన్లు ఇచ్చారు. సో పోక్సో చట్టం అనేది చిన్నపిల్లలు బాలలకు సంబంధించింది. 8వ తరగతి విద్యార్థుల్లో వారి సామర్థ్యాన్ని బట్టి స్లిప్ టెస్ట్ నిర్వహించిన ఉపాధ్యాయుడు వారిలో ఏమి పరిశీలన చేస్తాడు? సహజ సామర్థ్యాల ఆధారంగా స్లిప్ టెస్ట్ నిర్వహించిన ఉపాధ్యాయుడు విద్యార్థుల్లోని వైయక్తిక భేదాలను అంచనా వేస్తాడు. అంటే ఆప్షన్లో సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైయక్తిక భేదాలు ఇచ్చారు. ఆన్సర్ వైయక్తిక భేదాలు. నెక్స్ట్, డిక్షనరీ అనేది ప్రభుత్వం ఇచ్చే ఏ పథకాల్లో భాగము? జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అమ్మఒడి, నాడు నేడు ఇలా ఆప్షన్లు ఇచ్చున్నారు. సో డిక్షనరీ అనేది జగనన్న విద్యా కానుకలో భాగంగా ప్రతి విద్యార్థికి డిక్షనరీ ఇవ్వటం, అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు డిక్షనరీని జగనన్న విద్యా కానుకలో భాగంగా ఇస్తున్నారు. నెక్స్ట్, ముఖి చిత్రం ఏది క్రింది వాళ్ళని అడుగున్నారు. ముఖి చిత్రం ఆప్షన్ ప్రకారము భీష్మ ప్రతిజ్ఞ. అలానే ప్రాజెక్టు పద్ధతిలోని సోపానాలు, భావావేశ రంగానికి సంబంధించిన ప్రశ్న, దీంతోపాటు క్రింది వానిలో కంప్యూటర్ మెమరీలో చిన్న విలువ ఏది అని అడుగున్నారు. కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్ ఇచ్చారు. ఇచ్చిన వాటిలో చిన్న మెమరీ యూనిట్ కిలోబైట్. నెక్స్ట్, నూతన విద్యా విధానం యొక్క స్వరూపం ఏంటి అని అడుగున్నారు. 5+3+3+4. సో ఇలా కొన్ని ప్రశ్నలు రావడం జరిగింది. ఇప్పుడు మనము ఈవీఎస్ పార్ట్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందాం. ఒక అయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీస్తే అది ఏ దిక్కులను సూచిస్తుంది? అది ప్రతిసారి ఉత్తర దక్షిణ దిక్కులను, నార్త్ సౌత్ డైరెక్షన్స్ని సూచిస్తుంది. ఒక అయస్కాంతం ఎల్లప్పుడూ స్వేచ్ఛగా వేలాడదీస్తే ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది. నెక్స్ట్, తెరపై పట్టలేని దర్పణంలో అంటే అద్దంలో చూసుకోగలిగిన ప్రతిబింబం ఏంటి? తెరపై పట్టలేని దర్పణంలో చూసుకోగలిగిన ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం. క్రోమటోగ్రఫీ అనగా రంగు మిశ్రమంలో నుంచి రంగులను వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అంటారు. అంటే రంగుగల పదార్థాల నుంచి రంగులను వేరు చేయటం క్రోమటోగ్రఫీ. పని హక్కును సూచించే ఆర్టికల్ నెంబర్ ఎంత? ఆర్టికల్ నెంబర్ 41 పని హక్కును సూచిస్తుంది. అల్యూమినియం ముడి ఖనిజం ఏంటి? అల్యూమినియం ముడి ఖనిజం బాక్సైట్. యూట్రిఫికేషన్ అనగా నీటి ఆవాసంలోకి పోషక కలుషితాలు అధికంగా చేరటం వల్ల కలుపు మొక్కలు విపరీతంగా పెరగటాన్ని యూట్రిఫికేషన్ అంటాం. దీనివలన నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఈ కలుపు మొక్కలు పీల్చుకోవడం ద్వారా జలచరరాశులు మరణిస్తాయి. కాండాలలో నీటిని నిల్వ చేసుకునే మొక్కలేవి? కాండాలలో నీటిని నిల్వ చేసుకునే మొక్కలు ఆప్షన్లో నీటి మొక్కలు, ఎడారి మొక్కలు ఇలా ఇచ్చున్నారు. సో కాండాలలో నీటిని నిల్వ చేసుకునే మొక్కలు ఎడారి మొక్కలు. పవర్ హౌస్ ఆఫ్ సెల్స్, కణశక్తి భాండాగారాలు అని వేటిని అంటారు? మైటోకాండ్రియా. నవరత్న కవులు ఎవరి ఆస్థాన కవులు? ఆప్షన్లో సముద్రగుప్తుడు, అశోకుడు, 1వ చంద్రగుప్తుడు, 2వ చంద్రగుప్తుడు అని ఇచ్చాడు. నవరత్న కవులు 2వ చంద్రగుప్తుని ఆస్థాన కవులు.
భూదానోద్యమం ఎవరి చేత చేయించబడి ప్రారంభించబడింది? భూదానోద్యమాన్ని 1951 ఏప్రిల్లో ఆచార్య వినోబా భావే ప్రారంభించాడు. జీవావరణ పిరమిడ్ను మొదట సూచించింది ఎవరు? జీవావరణ పిరమిడ్ను సూచించిన శాస్త్రవేత్త చార్లెస్ ఎల్టన్. నెక్స్ట్, వాతావరణంలో నైట్రోజన్ పరిమాణం ఎంత? వాతావరణంలో సుమారుగా అరౌండ్ 78% నైట్రోజన్ ఉంటుంది. ఆప్షన్లో 78.04 ఇస్తే అది కరెక్ట్, న్యూ బుక్ ప్రకారం. లేదా 78.32 ఇచ్చినా కూడా అది కరెక్టే. ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. జలగ వేటి ద్వారా పశువులు మరియు మానవుల నుంచి రక్తం పీల్చుకుంటుంది? శూషకాల ద్వారా. అలానే జలగ లాలాజలంలో ఏముంటుంది అని అడిగితే హిరుడిన్ అని గుర్తుపెట్టుకోవాలి. జలగ లాలాజలంలో హిరుడిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మానవులు లేదా పశువులకి చొప్పించినప్పుడు అక్కడ పెయిన్ కిల్లర్ లాగా నొప్పి తెలియకుండా ఉంటుంది. అప్పుడు జలగలు పశువుల నుంచి మానవుల నుంచి శూషకాల ద్వారా రక్తాన్ని పీల్చుకుంటాయి. నెక్స్ట్, నాగార్జున సాగర్ కుడి కాలువ పేరేంటి? ఇక్కడ నాగార్జున సాగర్ డ్యాము 1967 ప్రారంభించబడింది. రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్. కుడి కాలువకు జవహర్లాల్ నెహ్రూ గారి పేరు, ఎడమ కాలువకు లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు పెట్టడం జరిగింది. గమనించండి, కుడి కాలువ పేరు జవహర్లాల్ నెహ్రూ. సింధు ప్రజలు పూజించిన మొక్క ఏంటి? సింధు ప్రజలు పూజించిన మొక్క రావి మొక్క, పీపుల్ ప్లాంట్, రావి మొక్క. ఇనుపలోహంపై జింకు పూత పూయడాన్ని ఏమంటారు? ఇనుపలోహాలపై జింకు పూత పూయడాన్ని గాల్వనైజేషన్ అంటారు. గ్లోబల్ వార్మింగ్ కారణమేంటి? భూమిపై కార్బన్ డైఆక్సైడ్ పెరగటం. పిన్ అనగా పోస్టల్ ఇండెక్స్ నెంబర్. తేనెగలో ఎన్ని కళ్ళు ఉంటాయి? తేనెగ మరియు కీటకాలలో 5 కళ్ళు ఉంటాయి. ఆశ అనగా ఎక్రిడైటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. ఎస్కిమోల భాష కానిదేది? ఇక్కడ యుపికు, ఇన్ యుపికు, ఆలు, అలానే మ్యాండరిన్ అని ఇచ్చున్నారు. మ్యాండరిన్ అనేది చైనీయుల భాష. సో ఎస్కిమోల భాష కానిది మ్యాండరిన్. మానవునిలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉన్నాయి? మానవునిలో 3 జతల లాలాజల గ్రంథులు ఉన్నాయి. మ్యాగ్నటైట్ అనగా, మ్యాగ్నటైట్ అంటే సహజ అయస్కాంతము. సహజ అయస్కాంతం పేరు లోడ్ స్టోన్. సో మ్యాగ్నటైట్ అనగా లోడ్ స్టోన్. దీని ఫార్ములా Fe3O4. నిమ్మకాయలోని ఆమ్లము, నిమ్మకాయలో ఉండే ఆమ్లము సిట్రిక్ ఆమ్లం. బ్లూ రివల్యూషన్ దేనికి సంబంధించింది? ఆప్షన్లో పిసికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, అలానే ఆక్వాకల్చర్ ఇచ్చారు. బ్లూ రెవల్యూషన్ అనేది ఆక్వాకల్చర్కి సంబంధించినది. సచివాలయంలో ప్రజలకు సేవ చేయడానికి ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు? ప్రతి గ్రామ సచివాలయంలో ప్రజలకు సేవ చేయడానికి 11 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారతీయ వారసత్వ కళా సంస్కృతిపై ఆసక్తి కనబర్చిన ప్రాచీన కళాకారిణి ఎవరు? అన్నా పావలోవ్. పల్లె ప్రాంతాల్లో రోజుకు ఉపయోగించవలసిన క్యాలరీలన్నీ? పల్లె ప్రాంతాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించవలసిన సగటు క్యాలరీలు 2400. అదే పట్టణ ప్రాంత వాసులు అయితే 2100 క్యాలరీల శక్తిని ఉపయోగించాలి. మహిళలు అయితే 2000 క్యాలరీల శక్తి, పురుషులు అయితే 2500 క్యాలరీల శక్తి ఉపయోగించాలి. సో గ్రామీణ ప్రాంతాల్లో సగటుకు మనం ఉపయోగించవలసిన క్యాలరీలు 2400. విశాఖపట్నం చల్లగా ఉండటానికి కారణం ఏంటి? ఆప్షన్లో భూమధ్యరేఖ దగ్గరగా ఉంది, భూమధ్యరేఖకు దూరంగా ఉంది, సముద్ర తీర ప్రాంతంలో ఉంది, ఇలా ఇచ్చారు. సహజంగా భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు వేడిగా, భూమధ్యరేఖ రేఖకు దూరంగా ఉన్న ప్రాంతాలు చల్లగా ఉంటాయి. సో విశాఖపట్నం చల్లగా ఉంది అన్నాడు కాబట్టి భూమధ్యరేఖకు దూరంగా ఉండటం వల్ల చల్లగా ఉంది. అంటే భారతదేశంలోని ప్రతి ప్రాంతము భూమధ్యరేఖకు దూరంగానే ఉంది. అలానే రెండో ఆప్షన్, సముద్ర తీర ప్రాంతాలు కూడా చల్లగా ఉంటాయి. సో ఇక్కడ భూమధ్యరేఖకు దూరంగా ఉండటం వల్ల విశాఖపట్నం చల్లగా ఉందనేది రైట్ అవ్వచ్చు. అలానే సముద్ర తీర ప్రాంతం ఉండటం వల్ల కూడా చల్లగా ఉందనేది రైట్ అవ్వచ్చు. మరి కీలో ఏమిస్తారో మనం గమనించాలి. ఇలా 16వ తారీఖు మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన సైన్స్ ప్రశ్నలు ఇవి. వాస్తవంగా ఈ ప్రశ్నలు ఫ్రెషర్స్ కొంచెం కష్టంగా ఉంటాయి. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా సులభమైన ప్రశ్నలే. అయితే ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కొంచెం కఠినతరమైనవనే మనం చెప్పుకోవచ్చు. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీ సింధు ట్యూటోరియల్. ఈ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా ఛానల్ నుంచి ప్రతిరోజు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన అలానే సోషల్ సంబంధించిన పాఠ్యాంశాలు అప్లోడ్ చేయడం